కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంటుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా కూడా విధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతత కొరవడి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా అదృష్టం లేకపోవడం వల్ల జరిగిందా లేక మరి ఏదైనా ఉందా అనే అంశం కూడా వారికి అర్థం కాదు ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించినా కూడా మానసిక ఒత్తిడి ఎదురవుతుంది జీవితంలో కష్టాలు కోకొల్లలుగా ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అదృష్టం కలిసి రా కాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలు ఏమీ కలగకుండా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే చాలామంది వాస్తును అనుసరించరు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మనతో పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు కాబట్టి అవి మనం తెలుసుకుందాం వీటిని కనుక మీరు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యల నుంచి బయట పడతారు అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా లక్క లేకపోతే మిస్ అయిపోతూ ఉంటాం అటువంటి వాళ్ళు చక్కగా పండితులు చెప్తున్న చిట్కాలని ఫాలో అయితే అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడూ కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఇంట్లో చేయకండి చేశారు అంటే ఇబ్బందులు పడాల్సింది మీరే బీరువా దగ్గర ఎప్పుడూ కూడా చీపురు కట్టను పెట్టవద్దు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి అలానే ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వంటగదిలో మందులు పెడుతూ ఉంటారు పెట్టవద్దు మందులు పెట్టడం కూడా మంచిది కాదు వంటగదిలో మందులు పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా ఇంట్లో ఉండే బాత్రూమ్ మరియు టాయిలెట్స్ డోర్స్ ఎప్పుడూ కూడా తెరచి ఉంచకండి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే క్లోజ్ చేసేయండి ఇలా ఓపెన్ చేయడం వల్ల కూడా ఆర్థిక నష్టం కలుగుతుంది ఈ చిన్న చిన్న తప్పులు మీరు చేయకుండా ఉంటే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండచ్చు లేదంటే అనవసరంగా సమస్యలు కూడా వస్తాయి దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి కొంతమంది ఇంట్లో పాత బట్టలు ఉంచడం లేదా చిరిగిన దుస్తులు ఉంచడం వంటివి చేస్తుంటారు ఇది చాలా చెడ్డ విషయము ఇంట్లో ప్రతికూలతలను కలిగిస్తుంది ఈ విషయాన్ని అస్సలు మీరు విస్మరించకండి కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తుల్ని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడమే మంచిది ఫలితంగా ఇంట్లో దురదృష్టం దూరమై అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఆర్థికంగా కూడా పుంజుకుంటారు ఇంట్లో దేవుడి దేవతల ప్రతిమలు ఉంచడం ఎంతో శుభంగా పరిగణిస్తాం అయితే కొంతమంది ఆ విగ్రహాలు విరిగినా విచ్ఛిన్నమైనా కూడా అలాగే ఇంట్లో ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచకండి ఇలా చేయడం శుభంగా పరిగణించారు దేవుడు విగ్రహాలు ఒకవేళ విరిగినట్లయితే వేలైనంత వరకు వాటిని ప్రవహిస్తున్న నీటిలో అంటే నదులు వాగులు వంటి వాటిలో పడేసేయండి ఇంట్లో ఒకే దేవుడు లేదా దేవతకు సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉంచకండి ఇలా ఉంటే దోషంగా చెప్తారు కొంతమంది తమ ఇళ్లలో అనవసరమైన రాళ్ళు లేదా గాజు వస్తువులు వంటివి తరచూ తెచ్చుకుని ఉంచుకుంటూ ఉంటారు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం రాదు ఒకవేళ మీకు ఈ విధంగా చేసే అలవాటు ఉంటే వాటిని ఇప్పుడే బయట విసిరిపారేయండి అంతేకాకుండా అన్ని విధాలా ఒక నిర్దిష్టమైన శక్తిని విడుదల చేస్తుందని చెప్తారు కాబట్టి వీలైనంత వరకు అనవసరంగా రాళ్ళు గాజు వస్తువులు వంటివి ఇంట్లో ఉంచకండి విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మారాలను ఇంట్లోనూ లేదా దుకాణంలో ఉంచవద్దు విరిగిన ఇనుప అల్మారాలు డబ్బు నష్టానికి కారణమని నమ్ముతారు కాబట్టి మీ ఇంట్లో అలాంటి విరిగిన అల్మారా ఉంటే వెంటనే దాన్ని అక్కడి నుంచి తొలగించేసాయండి ఫలితంగా మీకు దురదృష్టం తగ్గుతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు జీవితంలో విజయం కూడా సొంతం చేసుకుంటారు ఆర్థికంగా కూడా మీకు వృద్ధి నమోదవుతూ వస్తుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి